Doro Wat ni traditional ga boiled egg to serve chestu untaru alage oka complete meal laga untundi chudadaniki chaala chaala andanga untundi chaala chaala spicy ga untundi mana Ethiopian version tayar chestunnam kabatti kavalsina ingredients ada chuddamu use chestunanu kaasta cream ni dantho paatu potatoes ni already boil chesi kaasta slices laga cut chesi pettesukunanu and skin tho paatu and dantho paatu chicken pieces kaasta jeelakarra padi neyyi వెల్లుల్లిపాయలు కొంచెం బటర్ అండ్ ఇలాయచీస్ కూడా దాంతోపాటు వేసుకుందాం మన రెగ్యులర్ కారపొడి పసుపు బాయిల్డ్ ఎగ్ కాస్త పెరి పెరి స్పైస్ మిక్స్ అనియన్ అండ్ ఫైనలీ బటర్ ఓకే బటర్ కొంచెం ఎక్స్ట్రాగా ఎదుగు పెట్టేసుకున్నాను రెండు డిఫరెంట్ టైప్స్లో అనుకుంటున్నారా మొత్తం రెసిపీ అయిపోయిన తర్వాత పైనుంచి కూడా ఒక డాలప్ ఆఫ్ బటర్ని యాడ్ చేద్దాము చాలా చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫస్ట్ స్టార్ట్ చేసే ముందర ఏం చేద్దాం అంటే ప్యాన్లో కాస్త ఆయిల్ యాడ్ చేద్దాము నైస్ హాట్ ప్యాన్ తయారు చేసేసుకున్నాను ఇక్కడ ఆల్రెడీ ఇందులో నేను వేసుకుంటున్నాను బటర్ అండ్ ఈ చికెన్ పీసెస్ని నేను లైట్గా కట్స్ పెట్టేసుకుంటాను ఇలాగా వైపులా ఇందులో వేసుకుందాం కాస్త ఉప్పు రబ్ చేసేసుకుందాం అండ్ మిరియాల పొడి సో దిస్ ఇస్ డన్ సో ఈ చికెన్ పీసెస్ని నేను పక్కన పెట్టేస్తాను మెల్లగా కామ్గా మ్యారినేట్ అవుతూ ఉంటుంది బటర్ పూర్తిగా మెల్ట్ చేసేసుకుందాం తర్వాత స్టెప్లో అడుగు పెడతాం సో బటర్ మెల్ట్ అయిపోయింది ఇందులో వేసేసుకుంటున్నాను ఫస్ట్ ఇలాచి అండ్ వెల్లుల్లిపాయ ముక్కలు హోల్ గార్లిక్ వేసేసుకున్నాం సో దట్ ఫ్రై అవుతున్న కొద్ది ఇంకా క్రంచీగా క్రిస్పీగా తయారవుతుంది ఆనియన్స్ కూడా యాడ్ చేయాలి మనం ఇందులో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ మన ఆనియన్స్ని క్రిస్పీ క్రంచీగా మార్చుకున్న తర్వాత నేను ఇందులో లీక్స్ని యాడ్ చేస్తాను బిగ్ చంక్ ఆఫ్ లీక్ లీక్స్ యాడ్ చేసిన వెంటనే ఈ రెసిపీ యొక్క డిఫరెంట్ అరోమా యాడ్ అవుతుంది అన్నమాట సో ఇందులో వేసుకుంటున్నాను కాస్త పసుపు కారపొడి పెరి పెరి స్పైస్ మిక్స్ జీలకర్ర పొడి పర్ఫెక్ట్ ఇండియన్ వంటకం తయారు చేసినట్టుగానే ఉంది స్మెల్ సో సో నైస్ కొంచెం వాటర్ యాడ్ చేద్దాం ఇందులో డాష్ వాటర్ ఈ స్పైసెస్ ముద్దలా కాకుండా ఒక థిక్ కర్రీ పేస్ట్ లాగా ఫామ్ అవ్వాలి ఈ మిక్స్చర్ అన్నీ వేసుకున్నాను కానీ ఇంకా ఉప్పే వేసుకోలేదు సో ఇంట్లో సాల్ట్ అండ్ ఈ పొటాటో స్లైసెస్ని ఇప్పుడు యాడ్ చేసేద్దాం మనము ఆల్రెడీ లైట్గా బాయిల్ చేసి పెట్టుకున్నాను కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది ఒకవేళ బాయిల్ చేసుకోకపోతే ఇంకా కాస్త సన్న స్లైసెస్లా కట్ చేసుకుని కూడా యాడ్ చేయొచ్చు
ఈ రెసిపీ ఒక్కటి తింటే కూడా సరిపోతుంది. మంచి హోల్ చంకీ మీల్ తిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకు అంటే ఇందులో మనం కార్బ్స్ యాడ్ చేస్తున్నాము, రిచ్ ప్రోటీన్ యాడ్ చేస్తున్నాము, కంప్లీట్ న్యూట్రిషియస్ మీల్ అయిపోతుంది. సో ఎస్, ముందుగానే ఉప్పు అండ్ మిరియాల పొడి వేసి పెట్టుకున్న చికెన్ పీసెస్. లైట్గా టాస్ చేసుకున్నాము. ఫ్లేవర్స్లో మరీ డ్రైగా కాకుండా, బర్న్ కాకుండా ఇంకా కాస్త వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. కావాలంటే స్టాక్ కూడా యాడ్ చేయొచ్చు. వాటర్ ఈజ్ ఆల్సో ఫైన్. సో సో బ్యూటిఫుల్, చాలా సింపుల్గా ఒక అందమైన రెసిపీ యాడ్ చేసుకుంటున్నాం మనం. సో ఇప్పుడు నేను ఇందులో ఎగ్ని, బాయిల్డ్ ఎగ్ని కూడా యూజ్ చేస్తున్నాను కాబట్టి ప్లెయిన్గా కాకుండా కొంచెం లైట్గా మేకప్ని యాడ్ చేద్దాం. ఏంటో తెలుసా, కాస్త పార్స్లీ తీసుకుందాము. ఇందులోనే కొంచెం ఉప్పు, ఫైనల్ చిల్లీ ఫ్లేక్స్ కాస్త, అండ్ చాప్ చేసేసుకుంటాం. ఇలా చాప్ చేసుకోవడంతో మన లీఫ్స్ ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్గా నలుగుతాయి. బుజ్జి బుజ్జిగా చాప్ చేసుకోవచ్చు అండ్ ఒక మంచి ఫ్లేవర్ఫుల్ మిక్స్చర్ తయారు చేసుకుంటున్నాం ఇక్కడ మనం. యా పర్ఫెక్ట్, బ్యూటిఫుల్గా మిన్స్ చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను. రైట్, సో ఫైన్గా నేను చాప్ చేసేసుకున్నాను. యాక్చువల్లీ ఈ టెక్నిక్ అనేది సింపుల్గా బాయిల్డ్ ఎగ్స్ మనకి బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ సర్వ్ చేయడానికి పెట్టుకున్నా కూడా ఫాలో అయిపోండి. నా ప్రకారం ఇట్స్ అ వెరీ నైస్ వే టు సర్వ్ ఎగ్స్. కట్ చేసుకుంటాను, ఇంకా ఫ్లేవర్స్లో మనం స్టిక్ చేసుకుంటాం. దిస్ ఇస్ మై ఫేవరెట్ వే. ఎగ్ని ఇలా సర్వ్ చేస్తే చాలా హర్బీ ఫ్లేవర్స్ తోటి చాలా రిచ్గా ఒక సింపుల్ ఎగ్ని సర్వ్ చేసినట్టుగా ఉంటుంది. నేను ఇళ్ళలో ఇలాగే తయారు చేస్తుంటాను. సో ఈరోజు మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఈ ఎక్స్ట్రా ఫ్లేవర్ని పై నుంచి గార్నిష్ చేసుకున్నాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కుక్ అవ్వడానికి ఇంకా కాసేపు పడుతుంది. మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి బర్న్ కాకుండా. ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో అడుగుపెట్టాలి. ఒక 10 నిమిషాల తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇందులో మనం క్రీమ్ యాడ్ చేసుకోవాలి. మెల్లగా ఇంకొక 15-20 మినిట్స్ వరకు మన చికెన్ని కుక్ చేసుకున్నాం అనుకోండి, బ్యూటిఫుల్ దోరో వాట్ని సర్వ్ చేయొచ్చు. సర్వ్ చేసే ముందర కాస్త నెయ్యి అన్న, పైనుంచి ఒక స్పూన్ నెయ్యి అన్న లేకపోతే బట్టర్ అన్న, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఏదన్నా కూడా కాస్త వేసేసుకుంటే చాలా చాలా కమ్మగా ఉంటుంది. వెరీ బ్యూటిఫుల్ దోరో వాట్. కాస్త కొత్తిమీర అలా పైనుంచి స్ప్రింకిల్ చేసుకుని, లేకపోతే కొత్తిమీర ఎందుకు, మనం తయారు చేసుకున్న ఈ మిక్స్చర్ కొంచెం పైనుంచి అలా స్ప్రింకిల్ చేసుకుని ఈ ఎగ్స్, ఈ హర్బీ ఎగ్స్ తోటి, స్పెషల్ హర్బీ ఎగ్స్ తోటి పక్కన సర్వ్ చేసుకుంటే ఇట్స్ గోయింగ్ టు టేస్ట్ అమేజింగ్. రెండు కలిపేసి డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాం.